పెట్టుకున్నా ఏ భజన పత్రిక పెట్టుకున్నా మనకు దర్శనం ఇచ్చే వార్త ఏందయ్యా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి దర్శనం ఇస్తది. కాళేశ్వరం ప్రాజెక్టు విజిలెన్స్ అధికారుల తనిఖీలు అని చెప్పేసి ఇక వీళ్ళకు ఒక వార్త దొరికింది. ఆ వార్తనైతే అన్ని భజన పత్రికలు రాసుకున్నట్టు జరిగింది. మరి ఇలా ఎసంటి పత్రికలల్లా ఎసంటి వార్తలు వచ్చినాయి అనేది మనం చూసుకుందాం. మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి ఇక కాళేశ్వరం పై విజిలెన్స్ ఏకకాలంలో 10 కార్యాలయాల్లో తనిఖీలు, మేడిగడ్డ నిర్మాణం ఇతర దస్త్రాల స్వాధీనం, నీటిపారుదల శాఖలో కలకలం, 46 రకాల వివరాలు ఇవ్వాలని సోమవారం ఈ దర్యాప్తు సంస్థ లేఖ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. విజిలెన్స్ అధికారులతో తనిఖీలు చేపించుడు, వాళ్ళతో తనిఖీలు చేపించుడు, వీళ్ళతో తనిఖీలు చేపించుడు కాదు సార్లు. మీరు ఏకకాలంలో 10 ఆఫీసుల మీద తనిఖీలు చేయండి, 20 ఆఫీసుల మీద తనిఖీలు చేయండి, ఎన్ని ఆఫీసుల మీదనన్నా తనిఖీలు చేయండి, మీకు కావాల్సిన డాటా తీసుకొని పోండి. కానీ మీరు చేయాల్సింది అది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. 80,000 కోట్ల వ్యయము, 90,000 కోట్ల వ్యయము అని చెప్పేసి అప్పుడున్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే వీళ్ళేమో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు. ఈ ఆరోపణలు షర్మిల నుంచి బక్క జడ్సన్ దాకా ఇన్ని ఆరోపణలు, ఇన్ని నిందలు అన్నీ మోడీ టేబుల్ మీదనే ఉన్నాయి. సరే, విజిలెన్స్ అధికారులు అంటే ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్తే గది చేసేటోళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో నడిచేటోళ్ళు. వీళ్ళు విజిలెన్స్ అధికారులను పంపించి ఇలా సమీక్ష నిర్వహిస్తామని అన్నారు కాబట్టి ఉన్న పలంగా 10 ఆఫీసుల మీద తనిఖీలు చేసి వాళ్ళకి కావాల్సిన అంచనా వ్యయాలు ఏదైతే బరాజులు ఉన్నాయో వాటికి సంబంధించిన అంచనా వ్యయాలు, మేడిగడ్డ ఈ పిల్లర్లు ఎందుకు గుంగినాయి, ఏం కథ, మేడిగడ్డ అన్నారం సుందిల్ల బరాజుల లెక్కలు, అంచనా వ్యయాలు అన్ని అట్లుంటాయి, తీసుకొని పోయినరు. ఇది ముచ్చట అట్లుండదు. రైట్, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే మీకు ధైర్యం ఉంటే వాళ్ళు అంటారు ఆటోమేటిక్గా మీరు చేపిండ్రి, విచారణ చేపిండ్రి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిండ్రి, విచారణ చేపిస్తేనే ఏది బంగారము అనేది తెలుస్తుంది, బంగారం ఎంత కాలుస్తే అంత దాని గుణం బయటపడుతుంది అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ వేదికగా మాట్లాడు కూడా జరిగింది ఈ అంశం మీద. ఇక అప్పటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిరయ్యా అంటే బీఆర్ఎస్ రాకముందు నీళ్లు తాగలేరా అధ్యక్ష, బీఆర్ఎస్ రాకముందు సాగునీళ్ళు లేవా అధ్యక్ష అని చెప్పేసి మాట్లాడినరు. ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మనమందరం ఇప్పుడు యాద్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ నాయన చచ్చిపోతే, మా తండ్రి చచ్చిపోతే నీళ్లు లేక అధ్యక్ష, కరెంటు లేక, బోర్ వేసినా ఆ నీళ్లు రాక ఇట్లా కుండీల నుంచి నీళ్లు నెత్తి మీద చల్లుకొని ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక సంబంధిత అనుచరులతోని నాకున్న క్రెడిటబిలిటీ వినియోగించి నేను కరెంట్ వేపించినా కూడా అసలు నీళ్లు రాని పరిస్థితి ఉన్నది. కరెంటు అర్ధగంట పావు గంట కూడా లేదు, నీళ్లు రాని పరిస్థితి ఏర్పడ్డది, నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి స్వయాన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మర్చిపోయి అసెంబ్లీ వేదికగా వాళ్ళు ఎట్లా మాట్లాడిరయ్యా అంటే ఏం మాట్లాడిరో మనం అందరం చూసినాము. అసలు బీఆర్ఎస్ రాకముందు తాగునీళ్లు తాగలేరా అధ్యక్ష, అసలు కరెంటే లేదా అధ్యక్ష, నీళ్ళే రాలేవా అధ్యక్ష అనే ముచ్చడం మాట్లాడిరు. అంటే ఇక్కడనే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది మాట మార్చుట్లా వీళ్ళెంత మాటకారులు ఉన్నారో, నాలుక మడత పెట్టుట్లా వీళ్ళెంత ఫస్ట్ ఉన్నారో మనకు అక్కడే క్లియర్ కట్గా అర్థమవుతుంది ముచ్చట. ఇక ఇంకో ముచ్చట మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాట మనం యాద్ చేసుకోవాలి. కంపల్సరీ ఇది నిజంగా బాధాకరమైన ముచ్చట అని చెప్పేసి మీరు సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించండి, కాళేశ్వరం మీద ఏదైతే 1,00,000 కోట్ల అవినీతి అంటుండ్రో కంపల్సరీ సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించండి, కాళేశ్వరం పేరుతోని తెచ్చిన అప్పులు ఈ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే కాదు అక్కడ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు కూడా వాడడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మొత్తం మీద ఇదైతే కొనసాగింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఈ విజిలెన్స్ అధికారులు వాళ్ళు వీళ్ళు కాదు, మీరే టీపీసీసీ అధ్యక్షుని స్థాయిలో అప్పుడు మీరేం చేసిండ్రు, సిబిఐకి లేఖ రాసిండ్రు. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు మీరు ఒక లేఖ రాస్తే సరిపోతుంది కదా, సిబిఐతోని విచారణ జరిపిస్తారు కదా, బంగారం ఏదో కంచేదో మొరిగేదేవలో అసలు నిజమేదో అందరికీ తెలుస్తుంది, జనాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏం చేసిండ్రు? ఏదో పెద్ద ఎత్తులకు పొంకణాలకు పోయి మొత్తం మీద పెద్ద పెద్ద పోకడలకు పోయి, ఒంటెద్దు పోకడపోయి కథ ఏం చేసిండ్రు, మేడిగడ్డ బరాజ్ మీద, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఏం చేసిండ్రు అంటే వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిండ్రు. ఇక వీళ్ళు ఎన్ని విధాల దండలాడినా ఏం చేసినా వాళ్ళకి కావాల్సిన పాయింట్ దొరకది. ఇంకో ఇంత పెద్ద ప్రాజెక్టు వరప్రదాయిని అంటారు తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు. గింత పెద్ద ప్రాజెక్టుల ఎక్కడొక్కడ చిన్న చిన్న తప్పులు దొర్లుతాయి, కానీ వీళ్ళు అనుకున్నంత దొరలకపోవచ్చు. వీళ్ళకి కావాల్సిన సమాచారం, వీళ్ళకి కావాల్సినంత, అంటే వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తుండ్రో అంతగానం ఉండకపోవచ్చు. ఎక్కడ పాయింట్ దొరుకుతలేదు, సల్లబడ్డారు, సపరితే కూకున్నారు. మీకు నిజంగా ధైర్యం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుల వాళ్ళు 1,00,00,00,000 కోట్ల అవినీతి చేసిండ్రు అని మీకు ధైర్యము దమ్ముంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే సిబిఐకి లేఖ రాయాలి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరిపించాలి అని చెప్పేసి. ఇక గది మర్చిపోయి విజిలెన్స్ అధికారులు, వీళ్ళెవాళ్ళు విజిలెన్స్ అధికారులు అంటే ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతలా నడుచుకునేటోళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తీర్పు ఇవ్వమంటే గట్లు ఇచ్చేటోళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా దాని మీద సమీక్ష నిర్వహించి దాని మీద ఒక తీర్పు ఈ విధంగానే కావాలి, ఆ అవినీతి జరగకుండా అసలు డిజైన్ అంతా కరెక్ట్ ఉన్నా, అందులో ఏం లోపం లేకపోయినా, నాణ్యత లోపం లేకపోయినా, నాణ్యత లోపం ఉన్నదనే మీరు ఇవ్వాలి రిజల్ట్ అని చెప్పేస్తే గది విధంగానే నడుచుకునే వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు. ఇది అన్నట్టు మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ చేపడితే మరి ఆపుతున్నది ఎవరు, ఆపేది ఎవరు? మోడీ మీరు ఒకటే కదా, నాది తినాలి నీది తినాలి అన్నట్టు ఉంటుంది కదా. మరి ఒక లేఖ రాస్తే అయిపోతుంది కదా, ఇక్కడికి వచ్చి వాళ్ళు విచారణ చేపడతారు. ప్రశ్నిస్తున్నదేవలు, ఆపేదేవలు తేలాలే. మొత్తం మీద ఇదైతే జరుగుతూ ఉన్నది. ఇక ఈడ 10 ఆఫీసులలో తనిఖీలు చేసిర్రట, అవన్నీ తీసుకుపోయి వీళ్ళు ఏం లేదు తాటాకు సప్పులు చెయ్యాలి, ఆ మురళీధరరావును అప్పుడప్పుడు ప్రశ్నించాలి, ప్రశ్నించి ఆగమాగం చెయ్యాలి. అయ్యో ఇట్లా చెప్పిండు అట్లా చెప్పిండని ఒకవేళ నిజం చెప్పినా కూడా బయటకు ఏం చెప్పాలంటే జరిగింది అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పి జనాలకి ఎరక చేయాలని చెప్పేసి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఏం లేదు, వాళ్లకు ఏం కావాలనయ్యా అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును మూత వేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టు అసలు నడవకుండా వేయాలి. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మెయిన్ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బరాజులు వస్తాయి. ఈ బరాజులను మూసేస్తే ఏమైతుంది? ఇవి మూత పడాలి. ఇవి మూత పడితే తుమిడిహట్టి దగ్గర అక్కడ వాళ్ళు కట్ట కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి 148 ఎత్తులు ఇట్లా అట్లా ఇక కొన్ని టీఎంసీలు అంతగానం వరదలు ఎత్తిపోసిన అక్కడ కూడా మోటార్లు పెట్టాలి, కరెంటు కావాలి, అన్నీ కావాలి. వాళ్ళు ఎత్తిపోసినప్పుడు వాళ్ళకు కూడా మోటార్లు అవసరం ఉంటుంది, కరెంట్ అవసరం ఉంటుంది. అంతగానం 25 మీటర్ల ఎత్తు ఎత్తిపోవాల్సిన అవసరం ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు ఆ కథ కార్ఖాన అవుతుంది. ఇక అంతగానం ఎత్తిపోసినా కూడా నిల్వ చేయగలిగిన నీళ్ళు ఏందయ్యా అంటే 40 నుంచి 50 టీఎంసీలు, ఇక వీటికంటే ఇంకా తక్కువనే ఉంటుంది. ఇక గీ కథ అయితే కొనసాగుతూ ఉన్నది. వాళ్ళకి కావాల్సింది అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ బరాజులు మూత పడాలి, తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలి, ఆ ప్రాజెక్టుతోని కాంట్రాక్ట్ కావాలి. ఎవరికి కాంట్రాక్ట్ కావాలంటే పొంగులేటి శ్రీనివాస్కు కాంట్రాక్ట్ కావాలి. ఇక పొంగులేటి శ్రీనివాస్క ఇంకొకరిక మరి ఎంతగానం ఎంతమంది లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారో తెలియదు, కానీ మొత్తం మీద నడిచే కథ అయితే ఇదే కొనసాగుతూ ఉన్నది. ఇక వాళ్ళకు జనాలకు నీళ్ళు అత్తేంది, కరెంట్ అత్తేంది, రాకపోతేంది, అసలు భూగర్భ జలాలు పెరుగుతేంది, పెరగకపోతేంది, అసలు రైతన్నల ఆగమాగం అడివి అయితే ఏంది? ఆల్రెడీ క్రాప్ హాలిడేలు ప్రకటించారు. ఇప్పుడు నీళ్ళు అత్తుడు కష్టమే అని చెప్పేసి ఒక విధంగా చెప్పకనే చెప్తా ఉన్నారు. రైతన్నల మీద ఏ పాటి పాయిరం ఉన్నదో వీళ్ళు వచ్చిన నెల రోజుల అధికారంలో, వీళ్ళు ఎలగబెట్టిన నెల రోజుల పాలన అర్థమవుతా ఉన్నది. 12 తారీఖు నాడు డిసెంబర్ 12 తారీఖు నాడు ప్రకటించిన రైతు బంధు ఇంకా సాగుతానే ఉన్నది. ఎవరికి వచ్చింది ఏం కథ తెలియదు. మరి రైతు బంధులు పడుతున్నాయా? నిన్నటి నుంచి ఊపందుకున్నది అని అంటారు. మరి ఎవరికన్నా పడితే కింద కామెంట్లలో పెట్టుండ్రి. రైట్, ఇవి కనబడతా ఉన్నది. మొత్తం మీద వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతా ఉన్నది.